हेलो वेलकम टू मै एजुकेशन यूट्यूब चैनल मा यूट्यूब चैनल प्रसारमये मैथमेटिक्स ऑनलाइन क्लासेस विनाली अनुकुने वारु मा चैनल सब्सक्राइब चेसुकुनी डेली अयिते वाच चेयंडी अंड इप्पुडु मनं टेट एंड डीएससी संबंधिंचिन मोडल क्वेश्चन्स अन्नी कूडा आंसर्स अयिते चेसुकुंदाम ओकेना अंड फस्ट क्वेश्चन चूद्दाम ओक दीर्घचतुरस्रमुनकु गल सौष्ठव रेखल संख्य अन्नाडु మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు ఆ రెక్టాంగిల్ కు ఉండేటువంటి సౌష్ఠవ రేఖలు ఎన్ని అని అడుగుతున్నాడు ఇక్కడ మీకు సౌష్ఠవ రేఖలు అంటే ఏంటంటే ఏదైనా మనకి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఈక్వల్ పార్ట్లుగా డివైడ్ చేయగలగాలి అలా డివైడ్ చేయగలిగితే వాటిని మనం సౌష్ఠవ రేఖలు అని చెప్పేసి అంటాం ఓకేనా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అడిగింది ఏంటి దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్ అని అర్థం ఇలా మనకు ఒక రెక్టాంగిల్ ఇచ్చాడంట దానికి ఉండే సౌష్ఠవ రేఖలు ఎన్ని అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఆబ్జెక్ట్ మీరు సరిసమానంగా డివైడ్ చేయండి అంటే కరెక్ట్ గా మీరు డివైడ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఎంత ఉందో ఆ పార్ట్ కూడా సేమ్ టు సేమ్ అంతే ఉండాలి మనకి దీని తీసుకున్నట్లయితే ఇలా డివైడ్ చేసాం అనుకోండి ఇది ఈక్వల్ గా ఉంది ఈ పార్ట్ కూడా ఈక్వల్ గా ఉంది అదే విధంగా ఇలా డివైడ్ చేసాం అనుకోండి ఈ పై పార్ట్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంది ఈ కింద పార్ట్ కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి మెజర్మెంట్స్ అనేవి ఇలా మనం గీసుకోగలిగితే వాటిని మనం సౌష్ఠవ రేఖలు అని చెప్పేసి అంటాం ఓకేనా ఇప్పుడు రెక్టాంగిల్ కు ఉండే సౌష్ఠవ రేఖలు ఎన్నమ్మా ఇలా ఒకటి మొత్తం రెండు ఓకేనా క్లియర్ సౌష్ఠవ రేఖలు అంటే ఏంటంటే చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఒక వస్తువును మనం ఈక్వల్ గా డివైడ్ చేయగలుగుతున్నామో అంటే సరి సమానమైన భాగాల కింద డివైడ్ చేయగలుగుతున్నామో వాటిని మనం సౌష్ఠవ రేఖలు అని చెప్పేసి అంటాం ఓకేనా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి మీరు ఆ డయాగ్రామ్ తీసుకుని దానికి ఉండే సౌష్ఠవ రేఖలను అయితే మీరు ఐడెంటిఫై చేయండి ఇన్ కేస్ మనకి రెక్టాంగిల్ స్క్వేర్ ఇచ్చాడు అనుకో ఇన్ కేస్ మనకి స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు దానికి ఉండే ఎటువంటి సౌష్ఠవ రేఖలు ఏంటంటే దానికి మీరు ఈ విధంగా ఒకటి ఈ పార్ట్ ఒకటే ఈ పార్ట్ ఒకటి తర్వాత మనకి ఇలా ఒకటి ఇలా ఒకటి ఉంటుంది ఓకేనా అంటే స్క్వేర్ కి ఉండేటువంటి సౌష్ఠవ రేఖలు ఏంటంటే 4 అన్నమాట ఓకేనా సరిగ్గా క్లియర్ గా చూసుకోండి ఎందుకంటే ఎగ్జామినేషన్ కి కొంచెం జరుగుతుంది స్క్వేర్ కి అయితే మనకి ఇలా ఒక పార్ట్ డివైడ్ చేసాం అనుకోండి ఇదో పార్ట్ ఇదో పార్ట్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి అండ్ ఇలా డివైడ్ చేస్తే ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ ఈక్వల్ గా ఉంటాయి అండ్ పక్కన కూడా డయాగ్రామ్ వేస్తాను చూడండి దీనికి సంబంధించి ఇక్కడే గీసాను అనుకోండి మీకు డౌట్ గా ఉంటుంది తర్వాత ఇలా గీసాం అనుకోండి ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి ఇలా గీసామనుకోండి ఈ పైది కింద కూడా ఈక్వల్గా ఉంటాయి టోటల్గా ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా సరిపోయిందా అంటే మీకు అడిగిన క్వశ్చన్ బట్టి దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా 24, 30, 42 గరిష్ట సామాన్య భాజకం ఎంత అన్నాడు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి గరిష్ట సామాన్య భాజకాన్ని మనం జీసీడీ అంటాము లేదంటే హెచ్సిఎఫ్ అంటాం ఓకేనా దీన్ని మీకు రెండు విధానాల్లో చేయడం చూపిస్తాను ఒకటి మనకి ట్రెడిషనల్ మెథడ్లో ఏ విధంగా చేయొచ్చు అండ్ షార్ట్ కట్లో ఏ విధంగా చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ మనం ట్రెడిషనల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు రెండు మోడల్స్ తెలుసుకోవడం వల్ల ఒకటి మీరు టీచర్స్ అయినప్పుడు పిల్లలకి బోధించడం చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ నేర్చుకోవడం వల్ల ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్కి అటెంప్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాం ఫస్ట్ నార్మల్ మెథడ్ చూడండి నార్మల్ మెథడ్లో నార్మల్ మెథడ్ లేదంటే ట్రెడిషనల్ మెథడ్ సాంప్రదాయ పద్ధతి ఫస్ట్ ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్లో ఏవో రెండు నెంబర్స్ తీసుకోండి 42 అండ్ 30 తీసుకున్నాను ఈ 42ని 30 చేత భాగించండి ఒకసారి పోతుంది సబ్స్ట్రాక్షన్ చేస్తే 12 వచ్చింది తర్వాత ఇలా గీత గీసుకుని ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ తీసుకోండి ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు భాగిస్తుంది 2 times 24 ఓకేనా తర్వాత దీనికి ఇలా గీత కొట్టుకుని ఇక్కడ ఉన్న ఈ నెంబర్ని ఇక్కడ తీసుకోండి 6 దీన్ని 2 సార్లు భాగిస్తుంది 2 12 0 వచ్చింది ఇక్కడ ఉన్నదానే మీకు ఆన్సర్ అవుతుంది అండ్ ఇంకో నెంబర్ ఉండిపోయింది కదా మనకి దాన్ని కూడా భాగించండి ఫస్ట్ రెండు నెంబర్లే భాగించారు భాగించే విధానం కూడా డిఫరెంట్గా ఉంది చూసారా మీరు ఈ నెంబర్ తీసుకున్నారు భాగించారు ఇక్కడ వచ్చిన నెంబర్ని ఇక్కడ తీసుకుని భాగిస్తూ వచ్చారు ఆ మెథడ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ నెంబర్ తీసుకోండి 24 దీన్ని ఇక్కడ మిగిలిపోయిన ఈ నెంబర్తో భాగించండి 3 times పోతుంది ఓకేనా ఇక్కడ ఉన్న ఈ నెంబర్ మనకి గాసాబా అవుతుంది గరిష్ట సామాన్య భాజకం ఓకేనమ్మా క్లియర్ ఇప్పుడు ఇదే పద్ధతిని నేను షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా ఇక్కడ రాస్తాను చూడండి షార్ట్ కట్ ఇప్పుడు మనకి ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు కదా తీసుకోండి ఒకసారి 24, 30, 42 ఓకేనా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి చిన్న నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి ఇది చిన్న నెంబర్ ఈ చిన్న నెంబర్ చేత దీన్ని భాగించండి భాగించబడుతున్నాయో లేదో చెక్ చేసుకోండి 24, 30ని భాగించదు అలాగే 42ని కూడా భాగించదు భాగించలేనప్పుడు ఏం చేస్తామంటే ఈ 24కి ఎల్సిఎం కడతాం
ओके ना కాసాగు కట్టాలి కాసాగు కాసాగు కట్ట వచ్చి కదా 20 నాలు ఏం భాగిస్తుంది 2 భాగిస్తుంది 1 2 2 2 4 మళ్ళీ దీని ఏం భాగిస్తుంది 2 భాగిస్తుంది 6 సార్లు మళ్ళీ 2 భాగిస్తుంది 3 సార్లు అంటే మనకి ఇక్కడ 2 3 అనే నంబర్స్ వచ్చాయి 2 కామా 3 తీసుకోండి ఓకేనా మనకి రిపీట్ అయినా కూడా అక్కడ మీరు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నంబర్స్ వచ్చే కదా ఇప్పుడు ఒక్కొక్క నంబర్ చేత దీని దీని భాగించండి భాగించబడతన్నాయో లేదో చూడండి 2 30 ని భాగిస్తుందా భాగిస్తుంది 42 ని భాగిస్తుందా భాగిస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ 3 చేత చెక్ చేసుకోండి 2 ను 3 30 ని భాగిస్తుందా భాగిస్తుంది 42 ని కూడా భాగిస్తుంది రైట్ ఇప్పుడు 2 గుణించండి 3 2 6 మనకు వచ్చిన ఆన్సర్ ఇదే ఓకేనా క్లియర్ అండ్ గసాబా గురించి కసాగు గురించి నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా దానికి సంబంధించిన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మీరు వాచ్ చేయండి అవన్నీ కూడా షార్ట్కట్లో నేను చెప్పడం జరిగింది అంటే ఇంతకన్నా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు కూడా షార్ట్కట్లో చేయడం ఎక్స్ప్లెయిన్ చేశాను అవి చూసినట్లయితే మీకు రైల్వేకి బ్యాంకింగ్కి డిఎస్సికి ఇలా ప్రతి ఎగ్జామ్కి కూడా ఉపయోగపడతాయి ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సమబాహు త్రిభుజము యొక్క భుజము ఎక్స్ అయినా దాని వైశాల్యం అన్నాడు సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి దాన్ని మనం సమబాహు త్రిభుజం అంటాం భుజం అంటే ఏంటి ఇలా ఉన్నటువంటి ఈ గీతను భుజం అంటాం ఇదొక భుజం ఇదొక భుజం మూడు భుజాలు ఉన్నాయి త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయి ఇది ఎటువంటి త్రిభుజము సమబాహు త్రిభుజం అంటే అన్ని ఈక్వల్గా ఉంటాయి ఈ మెజర్మెంట్స్ అనేవి ఇలాంటి దానికి ఈ వైశాల్యం కనిపెట్టమని చెప్పేశాడు ఇక్కడ భుజం ఎంత ఇచ్చాడు అంటే ఎక్స్ ఇచ్చాడు ఓకేనా ఇది సమానం అనుకున్నాం కాబట్టి అన్ని కూడా ఒకే వాల్యూ ఉంటాయి ఓకే సమానం అన్నప్పుడు ఇప్పుడు వాటా చేస్తాం అందరికీ సమానమైన వాటా అంటే అందరికీ ఈక్వల్గా రావాలి కదా ఓకేనా ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాం ప్రతి భుజాన్ని ఎందుకంటే మనకి ఎక్స్ మాత్రం ఇచ్చాడు అయితే దీని వైశాల్యం ఎంత అన్నాడు సమబాహు త్రిభుజానికి వైశాల్యం ఎంత అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏరియా అంటాం ఏరియా అంటే వైశాల్యం రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే భుజం అనమాట ఏ ఈక్వల్ టు భుజం ఓకేనా ఇక్కడ మనకు భుజం ఎంత ఇచ్చాడు ఎక్స్ ఇచ్చాడు ఓకేనా ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది రూట్ 3/4 ఇంటూ ఏ అంటే ఎక్స్ అనుకున్నాం స్క్వేర్ వేసుకున్నాం ఇదే మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయండి ఆప్షన్స్లో రూట్ 3/4 ఇంటూ ఎక్స్ ఓకేనా చాలా సింపుల్గా అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం 0.74 బార్ యొక్క వ్యవధి మరియు అవధుల మధ్య గల తేడా అన్నాడు ఓకేనా ఇక్కడ అవధి అంటే ఏంటి వ్యవధి అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి అవధి అంటే బార్లో ఉన్న నెంబర్స్ ఎన్ని అయితే అన్ని ఎన్ని ఉన్నాయి బార్లో ఒకటి రెండు రెండు ఉన్నాయి అండ్ వ్యవధి అంటే ఈ బార్లో ఉన్న నెంబర్ అనమాట పైన బార్ ఉంది కదా అందులో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్లు తీసుకోండి ఇక్కడ 74 ఉన్నాయి కాబట్టి 74 ఉంది కాబట్టి 74 తీసుకోండి ఇప్పుడు వాటి మధ్య తేడా అన్నాడు కదా అప్పుడు ఏం చేయాలి 74 నుంచి రెండుని సబ్స్ట్రాక్షన్ చేయండి ఎంత అవుతుంది 72 అవుతుంది ఓకేనా ఆన్సర్ ఎంత మనకి 72 క్లియర్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 3 యాంగిల్ బి మరియు యాంగిల్ సి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బి అయినా యాంగిల్ బి ఎంత అని అడిగాడు ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ అన్నాడు కదా ట్రయాంగిల్లో మనకి మూడు కోణాలు ఉంటాయి ఇలాగా 1 2 3 మూడు కోణాలు మొత్తం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ ఉంటుంది ఓకేనా ఏ ట్రయాంగిల్ అయినా ఈక్వల్ ట్రయాంగిల్ కావచ్చు లేకపోతే మీకు ఇలా లంబ కోణం త్రిభుజం తీసుకున్న ఏదైనా మనకి 180 డిగ్రీస్ అయితే ఉంటాయి మూడు కోణాలు ఉంటాయి కదా మూడు మూలలు కోణాలు అంటే ఏం లేదు మూల అని అర్థం కార్నర్ ఓకేనా ఇప్పుడు మనకి ఏం అడిగాడు మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా మనకి ప్లస్ మరి మన వై ప్లస్ జెడ్ అనుకోండి ఎంతైతే 180 డిగ్రీస్ అనుకోండి దీన్ని మనకు అర్థమయ్యే భాషలో తీసుకోవాలంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి యాంగిల్ సి అనుకోండి 180 డిగ్రీస్ అనుకోండి ఎందుకంటే మనకి యాంగిల్స్లో అడిగారు కదా యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అడిగారు కదా అలా రాసుకుంటే సరిపోద్ది ఇలా అంటే దీనికంటే ఇది రాసుకుంటే బెటర్ యాంగిల్ ఏ ఎంత అన్నాడు 3 యాంగిల్ బి ఇచ్చాడు యాంగిల్ ఏ వాల్యూ అంటే ఇది రాసుకోండి ప్లస్ యాంగిల్ బి వాల్యూ అలాగే రాసుకోండి యాంగిల్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు 2 ఇంటూ యాంగిల్ బి ఇచ్చాడు ఇది కూడా 180 డిగ్రీస్ రాసుకోండి ఎందుకంటే మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ సమానం కదా మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి ఇప్పుడు కూడండి ఇక్కడ మనకి ఇక్కడ 3 ఇంటూ యాంగిల్ బి ఉంది ఇక్కడ యాంగిల్ బి ఉంది 2 ఇంటూ యాంగిల్ బి ఉంది మొత్తం కలిపితే ఎంత 3 ఇక్కడ 3 కలిపితే మనకి ఎంత వచ్చింది 6 వచ్చింది ఓకేనా ఇలా వచ్చింది దీని ఇప్పుడు ఈ 180 డిగ్రీస్ని ఇలా ఉంచేసి ఈ ఇక్కడ 6ని అవతల పెట్టి భాగించండి భాగిస్తే మనకి ఎంత వచ్చింది 30 వచ్చింది ఆన్సర్ ఎంత మనకి 30 ఓకేనా అంటే మనకి అడిగింది యాంగిల్ బి వాల్యూనే కదా యాంగిల్ బి వాల్యూ 30 డిగ్రీస్ అయితే వచ్చిందనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా రూట్ ఆఫ్ 9604 వాల్యూ 98 అయినా
मन की रूट मेथड इच्छी वाल्यू एंत अड़गर ओके ना मन की रूट आफ 9604 वाल्यू एंत 98 अना अब वाल्यू एंत मन अड़गर इप्ड मन एम चेयलेंटे दी मन की इच्छा लखीद कदा दीन वाल्यू कदा कटाले इप्ड विधा रास्क दी सिंपल दीन मन इला विदेश रास्कुस्तु रूम सुना वंतकोनी इला रासाटे इला रासाटे रेडू सेम टू सेम दी मन इला सपरेट इला सपरेट रास्क इप्ड दीन वाल्यू एंत मन की 98 इच्छा इप्ड वे रूट से पद पद वा ओके ना इला मन की अब दी पद ओके ना मेरी कद रूट वाल्यू कटा ओके ना नेक्स्ट क्लास में मरंत क्लारी एक्सप्लेन ओके ना वे पद इंटू पद ओके ना దీనికి మనం స్క్వేర్ తీసేసుకుంటే అంటే ఇలా రాసుకోవాలి 10 స్క్వేర్ అంటామన్నమాట స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 10 మిగులుతుంది ఓకేనా ఇప్పుడు దీని వాల్యూ ఎంత గుణించి నిరంజు 980 మనకు కావాల్సిన ఆన్సర్ ఇది 980 ఓకేనా క్లియర్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 5:8 మరియు 3:7 ల బహుళ నిష్పత్తి 45:x అయినా x విలువ ఎంత అన్నాడు ఇక్కడ మనకి मन गुर्तको तरम एंटे बहुल निष्पत्ति अने विषय गुर्तको बहुल निष्पत्ति की फार्मला मन की ए बी सीडी अने वालूस इच्छा बहुल निष्पत्ति की फार्मला एसी इंटू बीडी एसी इंटू बीडी दिन मन बहुल निष्पत्ति अट बहुल निष्पत्ति ओके ना इन इक मन की इच्छी वालूस एक् रास्ना चूँ फाइव ఈస్టు 8 తర్వాత 3:7 ఇచ్చాడు దీన్ని ఏ అనుకోండి దీన్ని బి అనుకోండి సి అనుకోండి డి అనుకోండి బహుళ నిష్పత్తి ఎలాగా ఏసీ ఇంటూ బీడీ కదా ఏసీ 5:3 ఓకేనా ఈస్టు పెట్టుకోండి 7:8 ఓకేనా దీన్ని మనం సింపుల్గా చేస్తే ఎంత అవుతుంది 3 5 15 ఓకేనా 56 ఇప్పుడు దీనికి ఈ వాల్యూని ఈక్వల్ చేసుకోవాలి ఈక్వల్ చేసుకుంటే ఎంత వచ్చింది ఓకేనా ఇప్పుడు 5:56 అంటే ఇలా రాసుకోవచ్చు 15/52 అని రాసుకోవచ్చు ఇలా రాసినా ఇలా రాసినా సేమ్ టు సేమ్ ఓకేనా దీని కూడా రాసుకోండి 45/x అయింది ఓకేనా ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే x ని అవతల పంపించండి ఇక్కడ భాగిస్తుంది కాబట్టి అవతలకు వస్తే గుణిస్తది అండ్ ఈ 56 ఇక్కడ భాగిస్తుంది కదా అవతల పంపించండి 45:56 ఈ 15 ని అవతల పంపించండి ఓకేనా మీకు అర్థమైందా ఇది ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి ఇటు అటు జంప్ అవ్వాయి వాల్యూస్ ఈ విధంగా వచ్చింది మనకి అప్పుడు ఈ 15 అనేది మనకి ఇందులో ఎన్నిసార్లు పోతుంది 3 times పోతుంది అప్పుడు 3:56 గుణిస్తే ఎంత వచ్చింది 168 వచ్చింది ఆన్సర్ ఇది ఓకేనా క్లియర్ మీరు బహుళ నిష్పత్తికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏసీ ఈస్టు బీడీని బహుళ నిష్పత్తి అంటారు ఓకేనా ఇక్కడ ఈ వాల్యూస్ని ఏ బి సిడి అనుకోండి మనకి ఇచ్చిన వాల్యూస్ని అప్పుడే మీరు మీరు బహుళ నిష్పత్తికి క్యాలిక్యులేషన్ అయితే చేయగలుగుతారు ఓకేనమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతం అన్నాడు మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతం అన్నాడు ఫస్ట్ మీకు ప్రధాన సంఖ్యలు ఏంటో తెలియాలి మనకి ఏం అడిగాడు మొదటి 6 ప్రధాన సంఖ్యలు అడిగాడు కాబట్టి మనకి 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు తీసుకుంటే సరిపోతుంది అంటే ప్రధాన సంఖ్యల గురించి నేను చాలా ఈజీగా క్లాస్ అయితే చెప్పడం జరిగింది చాలా సులభంగా అయితే ఆ క్లాస్ నేను చెప్పాను ప్రధాన సంఖ్యల గురించి అది మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి అది చూసినట్లయితే ఇది కూడా మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ ప్రధాన సంఖ్యల మీద ఎటువంటి లెక్కలు అడిగినా మీరు ఈజీగా అయితే చేయగలుగుతారు ఓకేనా అండ్ ఈ మనకి 1 నుంచి 15 మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి చూడండి మనకు అవసరమైన ఎన్ని 6 మాత్రం తీసుకుంటే సరిపోద్ది ఫస్ట్ నుంచి 1 అనేది మనకి ప్రధాన సంఖ్య కాదు 2 3 తర్వాత 5 7 11 13 అనేవి మనకి 1 నుంచి 15 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు మనకి ఏం అడిగాడు 1 నుంచి 15 వరకు అనేది కాదు అక్కడ ఇక్కడ మొదటి 6 ప్రధాన సంఖ్యలు అన్నాడు ఇక్కడ లెక్క పెట్టుకోండి 1 2 3 4 5 6 6 ప్రధాన సంఖ్యలు వచ్చాయి కదా ఇప్పుడు వాటి మధ్యగతం అన్నాడు మధ్యగతం అంటే మధ్యలో ఉండే నెంబర్నే మనం మధ్యగతం అంటాం ఇక్కడ చూడండి ఇటు ఈక్వల్గా ఇటు ఈక్వల్గా తీసేసుకోండి పక్కన పెట్టండి ఈ మధ్యలో ఎన్ని నెంబర్స్ మిగిలాయి 2 నెంబర్స్ మిగిలాయి వీటిని ప్లస్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది 5కి 7 కలిపితే 12/2 చేయండి ఎంత 6 12 ఆన్సర్ 6 ఓకేనా ఇన్ కేస్ మనకి ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకున్నాం మనకి ఇక్కడ 6 కాకుండా 7 ప్రధాన సంఖ్యలు అన్నాడు అనుకోండి 13 తర్వాత మనకు వచ్చేది ఏంటి 17 ఓకేనా ఇప్పుడు ఇటు 3 నెంబర్లు తీసేయండి ఇటు 3 నెంబర్లు తీసేయండి అప్పుడు మధ్యన 7 మాత్రమే మిగులుతుంది అప్పుడు 7 అనేది మనకి మధ్యగతం అవుతుంది
మరి ఇక్కడ మనకి రెండు నెంబర్లు మిగిలాయి కాబట్టి వాటిని ప్లస్ చేసి బై టూ చేస్తే మనకు ఆరు వచ్చింది. ఓకేనా? మధ్యగతం అంటే మధ్యలో ఉండే నెంబర్నే మధ్యగతం అంటాం. క్లియర్? ఒకే నెంబర్ మిగిలితే అదే మధ్యగతం అవుతుంది. రెండు నెంబర్లు మిగిలిన కొన్ని మధ్యలో వాటిని ప్లస్ చేసి బై టూ చేస్తే మనకి వచ్చే ఆన్సరే మధ్యగతం అవుతుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రెండు అకరణీయ సంఖ్యలు మొత్తం 12, అందులో ఒకటి -1/2 అయిన మరొక సంఖ్య అన్నాడు. అకరణీయ సంఖ్యలు ఎప్పుడు ఫ్రాక్షన్స్ రూపంలో ఉంటాయి. అకరణీయ సంఖ్యలు ఎప్పుడు భిన్నాల రూపంలో ఉంటాయి అన్నమాట అవి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమడిగాడంటే రెండు అకరణీయ సంఖ్యలు ఇచ్చాడంట, వాటి మొత్తం 12 అంట. అందులో ఒక వాల్యూ మనకి ఇచ్చేశాడు, రెండవ దాని వాల్యూ ఎంత అన్నాడు. సపోజ్ మనకి రెండు అకరణీయ సంఖ్యలు అన్నాడు కదా, ఒకటి ఎక్స్ అనుకోండి, ఇంకోటి వై అనుకోండి, ఆ రెండింటి మొత్తం 12 అనుకోండి. ఇప్పుడు అందులో ఒకటి ఒక నెంబర్ ఇచ్చేసాము, రెండో నెంబర్ని కనిపెట్టమన్నాడు. ఒక నెంబర్ తీసుకోండి -1/2 అని, ప్లస్ వై అని రాసుకోండి. ఈ 12 అలా రాసుకోండి. వైని ఇక్కడ వదిలిపెట్టేసి ఈ -1/2 అవతలు పంపండి. ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి అవతల కలిపితే మైనస్ గుర్తు అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా మరి, ఓకేనా? ప్లస్ అవుతుంది 1/2. ఓకేనా? ఇప్పుడు దీనికి కాసాగు కట్టండి. ఇలాగ మనకి 2 అవుతుంది, మనకు కడితే 24 1, లాస్ట్లో అంత ఏంది 25/2 అయింది. ఓకేనా? మీకు కట్టడం వచ్చు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్లో కింద నెంబర్ని కింద తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదంటే కింద ఒకటి ఉన్నట్టు. ఈ ఒకటి చేస్తే రెండుని భాగించండి, ఎన్నిసార్లు పోతుంది? ఒకటి రెండు రెండు రెండుసార్లు భాగి ఈ ఒకటి రెండుని ఎన్నిసార్లు భాగిస్తుంది? 2 టైమ్స్ పోతుంది. ఈ రెండు పెట్టి దీన్ని గుణించాలి, 12 రోజులు 24 వచ్చింది. ప్లస్ ఈ రెండు అనేది రెండు రెండుసార్లు భాగిస్తుంది, ఒకసారి భాగిస్తుంది. ఇప్పుడు ఆ ఒకటిని దీంతో గుణించండి, ఒక్కొక్కటి ఒకటి, ఈ రెండు కలిపితే 25 వచ్చింది, బై 2 అలా చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చిన ఆన్సర్లు ఎక్కడైనా ఉంది? అది లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ మిక్సిడ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. దీన్ని మిక్సిడ్ ఫ్రాక్షన్లో మార్చుకోండి, ఎంత అవుతుందంటే ఇంత అవుతుంది. ఎందుకంటే మీకు మిక్సిడ్ ఫ్రాక్షన్లు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఈ ఇది గుణించినప్పుడు ఈ నెంబర్ రావాలి మనకి. ఇప్పుడు 12 ఇక్కడ ఎలా గుణిస్తాం? మిక్సిడ్ ఫ్రాక్షన్లో ఈ కింద నెంబర్ చేత ఈ పక్క నెంబర్ను గుణించండి, 12 రెళ్ళు 24. 24కి ఈ పైన ఉన్న నెంబర్ కలపాలి, ఎంత? 25 అయింది. 25 అయింది అండ్ కింద ఉన్న నెంబర్ అలాగే రాసుకోవాలి. ఓకేనా? అంటే ఈ నెంబర్ని మనం ఎలా మార్చుకున్నాం? ఈ విధంగా మార్చుకున్నాం. మిగతా కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 14 2 చేత గుణితే ఎంత? మనకి 28 అయింది. ప్లస్ ఈ 1 కలిపితే 29 అయింది. మనకి 25 వచ్చిందా? రాలేదు. సో ఇది కాదు. ఈ విధంగా మీరు వీటిని గుణించి ఇక్కడ 25 వస్తుందో లేదో చూసుకోండి. ఏదైతే 25 వచ్చిందో మనకి అది మనకి మ్యాక్సిమం ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన నార్మల్ ఫ్రాక్షన్, ఇక్కడ మిక్సిడ్ ఫ్రాక్షన్, మిక్సర్ అంటే ఇక్కడ మనకి మిశ్రమ భిన్నం రూపంలో మార్చాడు. ఓకేనా? ఆ విధంగా మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. అంటే నెక్స్ట్ ప్రాబ్లం m = 3 మరియు n = 2 అయినా m^n - n^m యొక్క విలువ అన్నాడు. ఇక్కడ మనకి ఎం వాల్యూ ఎన్ వాల్యూ ఇచ్చాడు. వీటిని పట్టుకొచ్చి ఇందులో సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. ఎం ఎంత వచ్చింది ఇక్కడ? 3. ఎన్ వాల్యూ ఎంత? 2 పవర్లో. అండ్ ఎన్ వాల్యూ ఎంత? 2. ఎం వాల్యూ ఎంత? 3. ఓకేనా? ఇప్పుడు వీటిని క్యాలిక్యులేషన్ చేయండి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 3 స్క్వేర్ అంటే 3 × 3 అని అర్థం. ఓకేనా? 2 స్క్వేర్ అంటే 2 × 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 అని అర్థం. 3 × 9 2 రోజులు 4 4 రోజులు 8. ఓకేనా? 8. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయండి, 1 వచ్చింది. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకేనా? క్లియర్? అంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ బొమ్మ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని మీరు ఓపెన్ చేసుకుని క్లాస్ అయితే వింటకుంటుందమ్మా. ఓకేనా? అండ్ టెట్ అండ్ డిఎస్సీ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలాంటి మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు మా యూట్యూబ్ ఛానల్ అయితే డైలీ వాచ్ చేయడం ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి అమ్మా. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బై.